ఈరోజు ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో మళ్ళా ఎన్ని ఒకరేమో యోగలమని చెప్పి దానికి అసలు బలమే లేదు ఆ యోగలాన్ని వినిపించే క్రమంలో వీటి మీద వారు విషం చెబుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళా ఏమి పథకాలు ఇస్తాం ఈ పథకాల ద్వారా మళ్ళా ఇంతకన్నా మంచికిస్తాం అమ్మఒడి ఇద్దరికి ఇస్తాం డబ్బులు అడిగినంత అందిస్తాం ఇంకా అవసరం వస్తే ఇంటికి బంగారం కూడా ఇస్తాం అని అల్లివి కాని హామీలు అమ్మలకు సాధ్యం కాని హామీలు చెప్తా ఉన్నారు మళ్ళీ ఒకసారి గతంలో ఒకసారి చెప్పి అబ్బాస్ పాలయ్యారు దాన్ని అమలు చేయలేక రుణమాఫీ అని చెప్పి పంటల రుణమాఫీ అని చెప్పి షరతులు లేని రుణమాఫీ అని చెప్పి లాస్ట్కి ఏ విధంగా చేశారో మనం చూసాం మళ్ళా అదే ఓవర్లో మళ్ళా ప్రజలను మోసం చేసే క్రమంలో మరి ఈరోజు ఇద్దరు బయలుదేరారు ముగ్గురు బయలుదేరుతూ ఉన్నారు ఆయన పల్లకి మోస్తున్నటువంటి ఒక పార్టీ ఆయన ముఖ్యమంత్రిగా ఆయన గెలవలేను నేనని చెప్పి చెప్తున్నటువంటి వ్యక్తి నాకు సంఖ్యాబలం లేదు అని చెప్పి చెప్తున్నటువంటి వ్యక్తి నేను అసెంబ్లీలో ఎంటర్ అయితే చాలు నాకు అంతకన్నా ఎక్కువ అవసరం లేదని చెప్తున్నటువంటి వ్యక్తి ఆయన్ని ఏ విధంగా ప్రజలు నమ్మాలి ఆయన ప్రజలకు ఏం చేస్తున్నాడని చెప్పి ఆయనను మరి ఈరోజు విశ్వసించాలి అసలు ఏం చేస్తున్నాడో చెప్పాలి కదా ఆయన జెండాలు ఎంతో ఒకటి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ టీం తెలుగుదేశం పార్టీకి బీ టీంగా ఈరోజు ఉంటున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఒక మునిగిపోతున్నటువంటి నావా సింకింగ్ షిప్ ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలు భవిష్యత్తుకు గ్యారంటీ అని చెప్పి మధ్య ఎక్కడో ఏలూరులో ఎక్కడో ఆ గ్యారంటీ అనే పథకాన్ని మరి చెప్తూ వాళ్ళు చెప్తున్న అబద్ధాలకు ప్రకృతి కూడా తట్టుకోలేక మరి ఆ స్టేజ్ మాత్రం కూలిపోయింది ఆ స్టేజ్కి గ్యారంటీ లేని వాళ్ళు భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం గ్యారంటీ ఇస్తారో నాకు ఇది అర్థం కాదు నువ్వు చూడే ఏలూరులో ఎక్కడో మరి భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి చెప్పిన మాట చెప్పి అబద్ధాలు చెప్తా ఉంటే ప్రకృతి కూడా తట్టుకోలేకపోయింది ఇది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆ మన జగన్ అన్న ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు మీకు మంచి జరిగిందా లేదా మీ కుటుంబంలో గతంలో కన్నా మేలు జరిగిందా లేదా మీ ప్రాంతం అభివృద్ధి జరిగిందా లేదా మీ సామాజిక వర్గంలో అభివృద్ధి జరిగిందా లేదా చూడండి చూసిన తర్వాతనే జగనను బలపరచండి ఆయనను విశ్వసించండి అని చెప్పి కూడా మనవి చేసుకుంటూ ఈ యూజర్ ఛార్జెస్ అలాంటివి ఏం లేకుండా ఉచితంగా ఈ యొక్క సర్టిఫికెట్ను ఆ రోజు అందించడం జరుగుతుందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను ఎందుకంటే గతంలో చూసాం గత పాలకులు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకొని సంక్షేమ ఫలాలను అందించే క్రమంలో ఎన్నో అభివృద్ధి ఎంతో అభివృద్ధికి పాల్పడినటువంటి పరిస్థితి మనం చూసాం జన్మభూమి కమిటీ ద్వారా ఎస్సీ ఎస్టీ లోన్లకు హౌసింగ్ లోన్ హౌసింగ్ మరి సైట్స్కు ఇళ్లకు వీటన్నిటికీ కూడా అవినీతికి పాల్పడి పెన్షన్లు ఇవ్వాలంటే పార్టీలను చూసి మరి ఏ పార్టీ వారు వారు మనకు ఓటు వేశారా లేదని చెప్పి సాక్ష్యాత్తం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నేను వేసిన రోడ్ల మీద మీరు నాకిన ఓటు లేకపోతే మీరు తిరగడానికి లేదు నేను చేసినటువంటి పథకాలు మీరు వాడుకోవడానికి లేదు నాకు ఓటు లేకపోతే అని చెప్పి నిస్సిగ్గుగా మరి ఏమాత్రం తొణుకు బెణుకు లేకుండా ఇవి ఒక ముఖ్యమంత్రిగా చెప్పవచ్చునా లేదా అనే ఆలోచన కూడా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడినటువంటి ఆ రోజులు ఒకసారి గుర్తెచ్చుకోవాలి ఈరోజు అట్లా కాకుండా జగనన్న ప్రభుత్వం నాలుగు మూల స్తంభాల మీద పరిపాలన సాగిస్తున్నటువంటి విషయాన్ని ఒకసారి గమనించాలి.